అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి సూచించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అనురాధ ఆధ్వర్యంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలన్నారు. మండలంలో మరో 3 ఆర్బీకేలు నిర్మాణానికి స్థలం చూడాలని తహసీల్దార్కు ఆదేశించారు. గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తే అధికారులు వాటిని పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఈరోజు తాడికొండ నియోజకవర్గం ఇంత అభివృద్ధి పదంలో ఉందని మరి మనకి డిపార్ట్మెంట్ వైస్గా వాళ్ళు ఎంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక చెప్పిన పరిస్థితి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ మనకి 14,405 హెక్టర్స్ ఉంటే మరి అందులో మరి చాలామంది కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోలేదని చెప్తున్నారు. కనుక ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్, ఎక్కడ ఏ లోటు పాట్లు ఉన్నాయి, మనం ఏం సరి చేయాలి అని తెలుసుకొని దాని ముందుగా దాని తగు చర్యలు నెక్స్ట్ మళ్ళా మంత్ కల్లా మీరంతా కూడా దీన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమైంది అనే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని మొట్టమొదటి నేను కోరుకుంటున్నాను. అదే మాదిరిగా ఇప్పుడున్న ఎంపీటీసీస్ సర్పంచెస్ మండల నాయకులు అండ్ సర్పంచ్ బాబు చాలా బాగా చెప్పాడు. ఇక ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ మీ దగ్గర నుంచే కొంచెం ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మండల నాయకులు మరి మండల అధ్యక్షులు శివరామ్ రెడ్డి గారు, గఫర్ గారు, ఇక అంజిరెడ్డి గారు, ఇక్కడ చాలామంది కూడా ఈరోజు భారీ ఈ సమావేశంలో అటెండ్ అయ్యి మరి రఘు పాలపాటి రఘు ఇక చాలామంది నాయకులు బయటపడున్నారు. అంజిరెడ్డి గారు వీళ్ళందరూ ఏదైనా కానీ ఈరోజు ఇక్కడ రావడంలో ముఖ్య ఉద్దేశం మన యొక్క మండల గ్రోత్ చార్ట్ గురించి డిస్కస్ చేయడానికి. ఇంకా మనకి 3 ఇయర్స్ మాత్రమే మనం కంప్లీట్ చేశాం మన యొక్క పదవీ కాలాలు. ఇంకా 2 ఇయర్స్ ఉంది. కనుక ఈ 2 సంవత్సరాల్లో మీరు ఘర్షణ పడకుండా అభివృద్ధి పదంలో ఇప్పుడు చాలామంది కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ క్రాప్ బుకింగ్ అయితేనేంటి, తర్వాత ఈరోజు మనకి చెప్పిన విధంగా అకీరా సీడ్స్ మన మండలంలో హైయెస్ట్గా, ఎందుకంటే తులసి సీడ్ వాళ్ళ దగ్గర నుంచి మనము డిస్ట్రిబ్యూట్ చేసామంటే అదంతా కూడా మనం తీసుకున్న చొరవ అని కూడా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు ఆర్బీకేస్ 15 పైన మనకి శాంక్షన్ అయినాయి, 4 ఇంకా కట్టలేదంటున్నారు. ఏదమైనప్పటికీ కూడా నాయకులు అంటే మీరందరూ ముందుకొచ్చి మరి ప్రతి ఒక్కటి ఎక్కడ ఆగిపోయిందో ఆ లెవెల్ నుంచి మీరు ఇనీషియేట్ తీసుకొని ఆ యొక్క మండలాల్లో అంటే గ్రామాలు మరి ముఖ్యంగా గుండాలపాడు అంటున్నారు. మరి చాలా చోట్ల కూడా ఒక 4 ప్లేసెస్ కూడా లేదని ఎంఆర్ఓ గారు కూడా ఈరోజు ఇక్కడ ఉండటం మంచిదైంది. సో మీరు తొందరగా ఆ యొక్క ప్లేసెస్ వాళ్ళకి చూపిస్తే ఆర్బీకేస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇందా కూడా తక్కిళ్ళపాటు నుంచి మరి మన నాయకులు కూడా ఒకళ్ళు ఒక స్థలం ఇవ్వడానికి కూడా ఆర్బీకే కా మీరు చెప్పింది సర్పంచ్ గారు ఆర్పీకేస్. సో ఇస్తా